వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపెట్ట వేస్తుందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రేడియో డయాగ్నోస్టిక్ హబ్ రేడియాలజీ మరియు ఎక్స్రే పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేడియో డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభించి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందలి సైదిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కటకం సత్తయ్య, డిఎంఎన్ హెచ్ఓ అనిమళ్ళ కొండలరావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్, వైద్య కార్మికుల సంఘం పల్లా దేవేందర్రెడ్డి, సద్దినేని జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అక్కడ పేషెంట్ ఎక్కడ నిలబడ్డారు? మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా మహారాణా ప్రతాప్ యూత్ రవీంద్రనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవానికి ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీ కమలానంద భారతి స్వామికి ముందుగా మంగళహారతులతో మహిళలు నేవర్సు నీరజ, బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మరియు కార్మిక సభ్యులు స్వాగతం పలికారు. భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి పాల్గొన్నారు. చిట్యాల మండల పరిధిలోని ఉరుమట్ల గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన దొండగుడి కాల్పుల్లో మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడు చెర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య తల్లిదండ్రులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని నివాసంలో ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోట్యడ్ నర్సిరెడ్డి దంపతులను ఓదార్చారు. ఐశ్వర్య కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న ఒక్కరోజు నిరాహార దీక్షకు హాజరై మద్దతు తెలిపారని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ను ఆయన నివాసంలో సత్కరించి ఆహ్వానించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు, వీరితో పాటు రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, హైదరాబాద్ కన్వీనర్ కోసంపేట శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆసప్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో తెలంగాణ గీత కార్మికుల సంక్షేమ ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్గా నేడు బాధ్యతలు స్వీకరించిన పల్లె రవిని కలిసి పుష్పగుచ్చు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, గుత్తా సుఖేందర్రెడ్డి తనేడు గుత్తా మిత్రెడ్డి. రాజోనా రాజోనా ఇటో ఇటో రాజేశ్వర 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 రా
కెమెరా రాలేదని పెట్టాల్సి వచ్చింది రవి రవి మీరున్నాక ఇక్కడ వెళ్ళిపోతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆదేశాల మేరకు నకరికల్ నియోజకవర్గంలోని తాటికల్ చందుపట్ల ఐకేపీ సెంటర్ల వద్ద రైతులకు మద్దతుగా సరైన గిట్టుబాటు ధర కల్పించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని, తడిచిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరకే కొనాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నకరికల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొమ్ము శోభ ధర్నా చేశారు. అన్నదాతల సమస్యలను తెలుసుకోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా చిట్యాల మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కనకదుర్గ గుడి వద్ద ఏర్పాటు చేసిన వేడుకకు నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కంచర్ల కృష్ణారెడ్డి చేస్తున్న సేవలు మరవలేనివని, ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి వారు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరుతూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. నల్గొండ పట్టణ రాఘవేంద్ర కాలనీ హైదరాబాద్ రోడ్లో గల ది మాస్టర్స్ హై స్కూల్ విద్యార్థులు చరిత్రను తెరకరాస్తారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు 10కి 10, ఇద్దరు డి శ్రీరూప, సిహెచ్ నిఖిత. 9.8 సాధించిన విద్యార్థులు ప్రణమ్య మరియు 9.7 సిహెచ్ గీతికలు సాధించగా 9.0కి మించి 16 మంది విద్యార్థులు సాధించడం విశేషమని, ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ జాన్ రెడ్డి, కరస్పాండెంట్ ఫయాజ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండలోని శ్రీ స్రవంతి విద్యానికేతన హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 10కి 10 సాధించిన విద్యార్థులు ఇద్దరు, పి సాయి రాఘవేంద్ర, ఎన్ శివకరణ్. 9.7 జీపీఏ సాధించిన విద్యార్థులు 3 మరియు 9.0 జీపీఏకి పైగా 12 మంది విద్యార్థులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ వారణాసి రజనీకాంత్ మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనేక నల్గొండ పట్టణంలోని అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ అక్షర. 10కి 10 సాధించిన విద్యార్థులు ఇద్దరు, బి దీక్ష మరియు సిహెచ్ శ్రీజ. 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులు 5 అక్షయశ్రీ, కీర్తన, లహరి, పల్లవి, తేజశ్రీ. 9.7 జీపీఏ సాధించిన ఇద్దరు, శివశంకర్, చరణ్ తేజ్. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కె లక్ష్మీనారాయణ మరియు అకాడమిక్ డైరెక్టర్ పోలోజు నాగేందర్ అభినందించారు. స్థానిక నల్గొండ పట్టణంలోని ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విజయ డంకా మోగించారు. 10కి 10 సాధించిన విద్యార్థులు ఇద్దరు, మనీష్ మరియు సంజన. 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులు 5 నేహలత, లక్ష్మి, ప్రజ్వల, శశిరుద్, రక్షిత, మేఘన. 9.7 జీపీఏ 6, 9.5 జీపీఏ 4 సాధించగా 9.0 జీపీఏ 33 మంది విద్యార్థులు సాధించిన విశేషమని, ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సత్యశ్రీ అభినందించారు.